ఈ నెల 27వ తేదీ బుధవారం నుండి 31వ తేదీ ఆదివారం వరకు అనగా 5 రోజుల పాటు వెములవాడ రాజన్న ఆలయంలో శివ కళ్యాణోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు ఆలయ అధికారులు పూర్తి చేశారు. ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. దీంతో ఆలయం ప్రత్యేక ఆకర్షణగా కనువిందు చేస్తుంది. రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రం అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి శివక్షేత్రం. ఈ క్షేత్రానికి దక్షిణ కాశీ అని, మరి హరిహర క్షేత్రం అని ప్రతీతి. అయితే ఈ క్షేత్రంలో ప్రధాన దేవత రాజరాజేశ్వర స్వామివారు. ఆ స్వామివారి యొక్క ప్రీత్యర్థం ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి పాంచాన్నిక ధ్వజారోహణ శివ కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి. అందువల్ల భాగంగా మొదటి రోజు కార్యక్రమం, రెండవ రోజున స్వామివారికి ఎదురుకోళ్ళు ధ్వజారోహణ కార్యక్రమము, అలాగే శివ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. మూడవ రోజున స్వామివారి యొక్క నిత్య హోమాలతో పాటు స్వామివారికి సాయంకాల వేళ సదస్య కార్యక్రమం ఉంటుంది. నాలుగవ రోజున స్వామివారికి రథోత్సవ కార్యక్రమము, పురవీధుల గుండా హరిహరలు ఇద్దరు కూడా రథోత్సవ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఐదవ రోజున అంటే 31వ తారీఖు నాడు స్వామివారికి అవభృత స్నానము, త్రిశూల యాత్ర, పూర్ణాహుతి మొదలైనటువంటి కార్యక్రమాలు జరిగి సాయంకాల వేళ స్వామివారికి ఏకాదశ ఆవరణములు అని 11 ప్రదక్షిణాపూర్వకములైనటువంటి ఉపచారములతో పాటుగా స్వామివారి యొక్క ఏకాంత సేవతో స్వామివారి యొక్క కళ్యాణోత్సవాలు ముగుస్తాయి.